ఉత్తరప్రదేశ్ రాయబరేలి నియోజకవర్గంలో ఒక కౌమార వయసులో ఉన్న టీనేజ్ దళిత యువకుణ్ణి ఆ పక్క ఊరికి చెందిన అగ్రవర్ణాల యువకులు ఫుట్బాల్ ఆడుకున్నారు తీవ్రాతి తీవ్రంగా రెండు గంటల పాటు అతన్ని కొట్టారు నువ్వేంటి మా ముందు తలకాయ ఎత్తు తిరుగుతావా అవుదాం అనుకుంటున్నావా అని ఇలాంటి రెచ్చగొట్టుడు మాటలతో కారణమేం లేదు అతను వాళ్ళెవరో కూడా ఆ కురగాడికి తెలియదు కానీ పట్టుకొని అత అతను జవాబు చెప్పాడు ఏదో అడిగితే అనే ఉద్దేశంతో పట్టుకొని రెండు గంటల పాటు అతన్ని కొట్టారు ఆ తరువాత అక్కడ కూర్చున్న అగర్వరణం అతను అతని కాళ్ళు నాకిచ్చాడు అతనితో కాళ్ళు నాకమని చెప్తే ఆ కుర్రవాడు పాపం ఆ పని చేశాడు ఇదంతా మనకు ఎట్లా తెలిసింది ప్రపంచానికి ఎట్లా తెలిసిందంటే వాళ్ళ బలుపు వాళ్ళ మదం అగ్రవర్ణ మదం ఏ రకంగా ఉందంటే ఆ దాన్నంతా వీడియో చేసి వాళ్ళు వైరల్ చేశారు అంటే మేము దీన్ని ఎవడన్నా ఇలాంటి చేసినప్పుడు భయపడతాడు చట్టానికి పోలీసులకి లేకపోతే ఏమన్నా జరుగుతుందేమో అసలు ఒక మనిషిగా కూడా భయపడతాడు వాళ్ళు మనుషులు కాదు కాబట్టి భయపడలేదు కానీ అసలు రాజ్యం యూపీలో ఉండే రామరాజ్యం ఏదైతే ఉందో మా పక్షాన్ని ఉంటుందనే ధైర్యం వాళ్ళకి లేకపోతే ఇంత మతంతో వాళ్ళు వ్యవహరించగలుగుతారా ఇంత బలుపుతో వాళ్ళు దాన్ని వైరల్ చేయగలుగుతారా చేశారు చేసిన తర్వాత కానీ ఆ పిల్లవాడు ఎంత భయపడ్డాడంటే వాళ్ళ కుటుంబంలో దెబ్బలు ఎందుకు తగిలాయంటే కూడా అతను చెప్పలేదు నేను ఎప్పుడూ చెయ్యత్తలేదు అమ్మంటుంది నేను ఎప్పుడూ చెయ్యత్తలేదు నా కొడుకు మీద అలాంటిది నీకు ఎవరు కొట్టారా అంటే అతను మాట్లాడలేదు ఆ వీడియో వచ్చిన తర్వాతే నా కొడుకు మీద ఇది జరిగిందని చెప్పి కేసు ఫైల్ చేశాము అని చెప్పి చెప్తాను దీని మీద మొత్తం వాళ్ళ యంత్రాంగం అంతా మౌనంగా ఉంది ఎఫ్ఐఆర్ పెట్టాము అరెస్ట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు అక్కడ పోలీసులు యూపీ పోలీసులు దళితుల్ని ఎట్లా కాపాడుతారో మనకి గతంలో హత్రస్ దగ్గర నుంచి వందల ఉదాహరణలు యూపీలో ఉన్నాయి దాదాపుగా దేశంలో ముఖ్యంగా బీజేపీ పాలిత దేశంలో ఎస్సీ ఎస్టీస్ మీద ఎట్రాసిటీస్ తొమ్మిది శాతం పెరిగాయి దీంట్లో అత్యంత ఉన్నత స్థానంలో అత్యంత ఎక్కువగా జరిగింది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ రెండు చోట్ల ఈ గత వారంలోనే అనేక మందిని కొట్టడంతో పాటు మధ్యప్రదేశ్లో ఒక దళిత ప్రభుత్వ ఉద్యోగిని కొట్టి మూత్రం దాగిచ్చే పని కూడా చేశారు అయినప్పటికీ ఈ పాల్పడుతున్న దుండగులు ఎవరైతే ఉన్నారో ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కాషాయ మూకలుగా ఉన్నారో ఎవరైతే సంఘ పరివారానికి వెన్నెముకగా ఉన్నారో వీళ్ళ మీద కేసులు దాఖలు చేయకపోగా వాళ్ళను భుజానేసుకున్న మోస్తున్న ప్రభుత్వాలు ఈ రెండు ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి ఈ దేశంలో డెబ్భై ఎనభై శాతంగా ఉన్న పీడితులు శ్రామికులు కింది కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అగ్రవర్ణ యొక్క ఆధిపత్యానికి వాళ్ళ తిరస్కారాలకి గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అణచివేతల నుంచి బయటపడడానికి మనం ఆలోచించక్కర్లేదా మనం వచ్చిన ఒక అవకాశాన్ని వదిలేసుకున్నాం మనం వచ్చిన అవకాశంలో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఏ కులానికి చెందినప్పటికీ దళిత రాజకీయ నాయకులతో సహా వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పదవులు పొందడం కోసం మొత్తం దళితుల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టి కాషాయ మోకలతో వాళ్ళు చేరిపోయారు కాబట్టి ప్రజలు సొంతంగా ఆలోచించాలి ఇటువంటి మనువాదుల యొక్క వారసుని మనం కొనసాగించాలా వీళ్ళకి రాజకీయ అధికారం చేపడితే రాజ్యాంగం అమలవుతుందా ఈ రాజ్యాంగంలో ఉండే కనీస హక్కులే అమలు కావట్లేదు అంటే ఉన్న ప్రాథమిక హక్కులు కూడా లేకుండా చేసే పరిస్థితి మనకు ఏర్పడుతోంది ఇంకెంతకాలం ఈ వివక్ష ఎంతకాలం ఈ అణిచివేత ఎంతకాలం ఈ ఆధునిక మనువాదుల యొక్క దాడులు ఎంతకాలం మనం దీన్ని సహిస్తూ భరిస్తూ ఊరుకుందాం ఈ రకంగా అట్రాసిటీస్ పెరుగుతూ పోతే ఎక్కడ బ్రతకాలి ఎట్లా బ్రతకాలి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారా నిరుద్యోగులుగా ఉన్నారా యువకులుగా ఉన్నారా అనే దాంతో సంబంధం లేకుండా దాడులు వాళ్ళ యువతలుగా ఉంటే సామూహిక రేపులు ఉరేటాలు లేకపోతే ముంచు చంపేటాలు వాళ్ళు అసలు మరణించారని కూడా తెలియకుండా వాళ్ళని శవదహనాలు చేయటాలు జరుగుతుంటే ఎంతకాలం సహిస్తూ ఉందాం దీని మీద ఇది వీళ్ళు సాధించే రామరాజ్యమా అవున్లే శంభూకుడు వేదాలు చదివాడని కదా అతన్ని చంపేసిన రాముడి రాజ్యం కదా అది కాబట్టి అటువంటి రామరాజ్యానికి సహకరించిన దళిత నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవడం మంచిది మీరు ఎవరు పక్కన ఉన్నారు మీరు మీ కులాల వాళ్ళని బలిపెట్టి ఎందుకు మీరు ఈ మనువాదుల పక్కన చేరారు అనేది ఆలోచించుకోండి